ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మళ్ళీ మీ మాటలు వినడానికి మీకు ఇష్టమైనవి మేము చేయడానికి మీ జ్ఞానమును మేము అర్థం చేసుకొని లోకంలో మీ పిల్లలకు మీ మాటలు అందించడానికి మీరు ఇచ్చిన భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లోకములో మానవులు బోధించే బోధల కంటే మీ ధర్మశాస్త్రము మీ జ్ఞానము ఎంత గొప్పదో ఈ విషయాలు మీ పిల్లలు గ్రహించుకునేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక మంచి అంశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మనిషి చేస్తున్నది ధర్మమా పుణ్యమా? మనిషి చేస్తున్నది ధర్మమా పుణ్యమా? ధర్మం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి? ఈ లోకంలో ఎంతోమంది ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు, ఎందరకు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, ఎందరకు బట్టలు ఇస్తూ ఉంటారు, ఎందరకు భోజనం పెడుతూ ఉంటారు, ఎంతోమందికి ధన సహాయం చేస్తారు, కొంతమందికి ఇల్లులు కట్టిస్తూ ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి యావత్తు ప్రపంచంలో ధర్మాత్ములుగా ధర్మకార్యాలు చేసేవారు ప్రపంచమంతా ఉన్నారు. రోజు మనం బయలుదేరేటప్పుడు ఎవరో ఒకరు మనల్ని ధర్మం చేయమని అడుగుతూ ఉంటారు. ఇలా మానవ జీవితంలో ప్రతిరోజు ధర్మం చెయ్యాలి అని, ధర్మాత్ములు ఉన్నారు అని, ధర్మం మీద ఆధారపడుతూ ఎంతోమంది నిరుపేదలు, మరి అంగవైకల్యం కలిగినటువంటి వారు, మరి మానసికంగా ఉన్నటువంటి ఎంతోమంది రోగులు ఇలా ప్రతిరోజు మరి భిక్షమెత్తుకొని అని అనుట కంటే ధర్మం చేసే ధర్మదాతలు ఎవరు ఉంటారా, ఎవరు దొరుకుతారా అని లోకంలో ఎంతోమంది ఈ ధర్మం మీద వీటి మీద ఆధారపడుతూ బ్రతుకుతూ ఉండటం మనం చూస్తున్నాం. ఎంతోమందికి మనము కూడా ఎన్నోసార్లు ధర్మం చేసే ఉంటాం. ఇంతకీ ధర్మం చేస్తున్నటువంటి వారందరూ పుణ్యం చేస్తున్నారా? ధర్మం చేస్తున్నటువంటి వారికి పుణ్యం కలుగుతుందా? పుణ్యం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి? ధర్మం చేసేది ఎవరు, పుణ్యం చేసేది ఎవరు? ప్రియులారా, నేనున్నాను, నేను ఎంతోమందికి మరి డబ్బులు ఇస్తూ, బట్టలు ఇస్తూ, అనాథలను ఆదుకుంటూ, వారికి భోజనం పెడుతూ, ఇలా కొన్ని సంవత్సరాలుగా నేను ఇలా ధర్మకార్యాలు చేస్తున్నాను అనుకోండి, నేను చేస్తున్నది ఏంటంటే అది ధర్మం. ఇలా కొంతకాలం నేను ధర్మకార్యాలు చేస్తూ చేస్తూ ఆ తర్వాత నా దగ్గర ఉన్నటువంటి కోట్ల రూపాయలను బట్టి నేను ఈసారి ఎంతోమందికి బట్టలు ఇచ్చాను, ఎంతోమందికి నేను ధన సహాయం చేశాను, ఎంతోమందికి నేను మరి ఎన్నో రకాలైనటువంటి సహాయాలు అందించాను అని తర్వాత మళ్ళీ నేనేమనుకున్నానంటే,
ఒక పెద్ద కాలనీ తీసుకొని అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా నా డబ్బుతోనే పోషించాలి అని మరి ఒక 1000 మందినో 2000 మందినో ఒక 5000 మందినో నేను పోషిస్తున్నాను అనుకోండి అప్పుడు కూడా నన్ను ఏమంటారంటే ధర్మదాత అంటారు నేను ధర్మాత్ముణ్ణి నేను చేసేది ధర్మమే నా దగ్గర ఉన్నటువంటి డబ్బుని బట్టి నేను వాళ్ళందరికీ చూస్తున్నాను ఇలా కొంతమందిని నేను పోషిస్తూ వారికి ఇల్లు కట్టించి అన్ని రకాలుగా చూస్తున్నటువంటి నేను మళ్ళీ నేను ఇంకా ధర్మ కార్యాలు చేయాలి అని రోడ్డు మీద అడుక్కునేటటువంటి వారిని అందర్ని కూడా తీసుకొని వచ్చి రోడ్డు మీద మరి మానసికంగా పిచ్చివాళ్ళ ఉన్నటువంటి ఎంతో మందిని తీసుకొని వచ్చి వాళ్ళకి జుత్తులు కత్తిరించి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళకి వైద్యానికి కావాల్సినటువంటి అన్ని విధాలైనటువంటి సహాయాలు అందిస్తూ వారికి మెడిసిన్స్ అందిస్తూ వారికి భోజనాలు పెడుతూ ఒక సత్రాన్ని కట్టించి ఈ సత్రములో వాళ్ళకి కావాల్సినవన్నిటిని నేను మళ్ళీ చూస్తున్నాను అనుకోండి మళ్ళీ ఏమంటారు నన్ను ధర్మదాతనే అంటారు ముందు బట్టల పంచిన డబ్బులు పంపిన ఏ రకమైనటువంటి హెల్ప్ చేసినా అది నేనే చేశాను ఇల్లులు కట్టించి ఒక కాలనీ కట్టించి అక్కడ ఒక 5000 మందిని పోషిస్తున్నాను అంటే అది కూడా నేనే చేశాను అలాగే పేదలైనటువంటి వారిని నిరుపేదలైనటువంటి వారిని చూస్తున్నాను అంటే ఇది కూడా నేనే చేస్తున్నాను మరికొద్ది కాలం అయిన తర్వాత విధవరాండ్రని చూడాలి తల్లిదండ్రులు పిల్ల మరి తల్లిదండ్రులు కన్నటువంటి పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులను విడిచిపెట్టేశారో అనాథలైనటువంటి తల్లిదండ్రులను మరి ఎంతమంది విధవరాండ్రను వీళ్ళ కొరకు కూడా నేను మరి మంచి ఇల్లు కట్టించి వంటవారిని తెప్పించి వీళ్ళందరికీ భోజనం పెట్టి ఒక సత్రంగా వారిని మరి ఆ సత్రంలో వాళ్ళందరినీ చూస్తూ నడిపిస్తూ ఎంతమందిని ఆదుకుంటున్నాను అనుకోండి ఇది కూడా ధర్మకార్యమే ఇలా ఎన్నో ధర్మకార్యాలు నేను చేస్తున్నాను రకరకాలైన ధర్మకార్యాలు చేస్తున్నాను ఇవన్నీ నేను చేస్తున్నటువంటి ఇవన్నీ ధర్మకార్యాల పుణ్యకార్యాల ధర్మం చేస్తే పుణ్యం వస్తుందా ధర్మం చేస్తే ధర్మమే వస్తుందా ఏది ధర్మకార్యం ఏది పుణ్యకార్యం ఇలా నేను చేస్తున్నటువంటి ఎంతో మందికి ఎన్నో సంవత్సరాలుగా నా దగ్గర ఉన్నటువంటి కోట్ల రూపాయలు నేను ఖర్చు చేస్తూ మరికొందరు ఏమండి మీరు మాకు ఫైనాన్షియల్ గా మీరు గాని సపోర్ట్ చేస్తే మేము వ్యాపారాలు చేసుకుంటాము అని అనేటప్పుడు మనిషికి నేను ఒక 5 లక్షలు 10 లక్షలు ఇలా ఎన్నో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వీళ్ళు వ్యాపారం చేసుకుంటారు అని నేనే లక్షల లక్షల ధర్మం చేస్తున్నాను అనుకోండి దానిని కూడా నేను చేసే దానికి ఏమంటారంటే ధర్మకార్యమేనండి ఇలా నేను ఎంత మందినైతే ప్రారంభం నుండి చివరి వరకు ఈ ధర్మ కార్యాలు చేస్తూ చేస్తూ వాళ్ళకి నేను సహాయం అందిస్తున్నానో ఈ చేస్తున్నటువంటి ధర్మము వలన నేను చేస్తున్న ధర్మ కార్యాల వలన వాళ్ళందరికీ అన్ని విధాలుగా అన్ని అందుతున్నాయి కానీ మరొక ఆయన వచ్చారు ఆయన ఏం చేస్తున్నారంటే రోగులైనటువంటి వారిని అందర్ని స్వస్థపరిచి పేదలైనటువంటి వారందరికీ కూడా భోజనాలు పెట్టి ఈ మరి ఉచితముగా వైద్యం చేస్తూ ఉచితముగా వెంట వెంటనే స్వస్థపరుస్తూ ఎంతో మందిని ఆదుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎన్నో మంచి బోధనలు చేస్తున్నటువంటి ఆయన వీళ్ళందరికీ నేను చేస్తున్నటువంటి ఈ వైద్యం వలన వీళ్ళందరికీ నేను స్వస్థపరచటం వలన వీళ్ళందరికీ నేను భోజనాలు పెట్టడం వలన 5000 మందికైనా 7000 మందికైనా ఎంత ఎన్ని వేల మందికైనా భోజనం పెట్టడం వలన వీళ్ళు చనిపోయిన తరువాత వీళ్ళకి ఏం దక్కుతుంది అని ఆలోచించి
అయితే వీళ్ళు చనిపోయిన తరువాత వీళ్ళకి స్వర్గం రావాలి, వీళ్ళు చనిపోయిన తరువాత వీళ్ళు నరకానికి వెళ్ళకూడదు, వీళ్ళు చనిపోయిన తరువాత వీళ్ళకి పరలోకం రావాలి, వీళ్ళు పాపాలతో ఉన్న ఈ పాపాలు పోవడానికి నేనే వీళ్ళ కోసం నా ప్రాణాన్ని ఇచ్చి నా పవిత్ర రక్తం ఇచ్చి వీళ్ళందర్నీ పరిశుద్ధులుగా చేయాలి అని మరణం తరువాత కూడా వీళ్ళు సుఖమే అనుభవించాలి। ఎందుకంటే నేను చేస్తున్న ధర్మ కార్యాల వల్ల భూమి మీద బ్రతకగలరు గాని చావు తర్వాత వీళ్ళకి స్వర్గం ఎలా వస్తుంది? పాపులుగానే వీళ్ళు మరణిస్తే వీళ్ళకి వీళ్ళకి పుణ్యం ఎలా వస్తుంది అని వీళ్ళ కోసం మరి తన రక్తమే ఇచ్చి వీళ్ళను క్షమించి వీళ్ళ పాపాలు పోగొట్టి వీళ్ళకి పరలోకం రావాలి అని ఇలా చేస్తున్నటువంటి ఈ వ్యక్తి ఈయన గురించి మనం ఆలోచిస్తే ముందుగా నేను చేస్తున్నవన్నీ ధర్మ కార్యాలు, ఈయన కూడా ధర్మ కార్యాలు చేస్తూ చావు తర్వాత వీళ్ళకి ఏం కలుగుతుంది? వీళ్ళకి లాభం కలగాలి, చావు తర్వాత వీళ్ళ ఆత్మకు స్వర్గం దొరకాలి అని వీళ్ళు పాపాలతో ఉంటే కుదరదు, వీళ్ళ పాపాలను భూమి మీద బ్రతుకున్నప్పుడే వీళ్ళ పాపాలు పోగొట్టుటకు పవిత్రమైనటువంటి రక్తాన్ని ఇవ్వాలి అని ఇలా ఇచ్చినట్టు అతన్ని ఏమంటారంటే ధర్మాత్ముడు అన్నారు। ఇతను చేసిన కార్యాన్ని ధర్మ కార్యం అని అన్నారు। మరి ఏ కార్యం అని అంటారు? రోమపత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి। రోమపత్రిక 5వ అధ్యాయము 18వ వచనం కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగునట్లు ఎలాగూ కారణమాయినో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను అని రాయబడింది। అంటే ఒక్క పుణ్యకార్యం, ఇంతకీ ఒక్క పుణ్యకార్యం ఎవరు చేశారు? యేసు। యేసు చేసినటువంటి పుణ్యకార్యం, యేసుక్రీస్తు చేసినటువంటి ఆ త్యాగము, యేసు పాపుల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి రక్తాన్ని ఇచ్చి వాళ్ళని పవిత్రులుగా చేయాలి అని ఈ చేసినటువంటి ఈ త్యాగము, ఈ కార్యము, ఇది ధర్మ కార్యం అంటారా? ధర్మం అంటే ఒక మనిషి బ్రతకడానికి అతనికి కావలసిన అవసరాలను తీర్చేదే ధర్మ కార్యం। బాబు ధర్మం చేయండి నాకు బ్రతకడానికి, బాబు బాబు ధర్మం చేయండి నేను భోజనం చేయడానికి, బాబు నాకు ధర్మం చేయండి నాకు బట్టలు కావాలి। ఇలా ప్రపంచంలో ఎంతోమంది ధర్మం చేసేటటువంటి ధర్మాత్ములు ఉన్నారు, ధర్మ కార్యాలు చేసేవారు ఉన్నారు, కానీ ఎంతమందికి ఎంతమంది ధర్మం చేస్తున్నా ఈ ధర్మం పొందినటువంటి వాళ్ళందరూ బ్రతికి చనిపోయిన తరువాత వీళ్ళ ఆత్మల సంగతి ఏంటి? వీళ్ళ జీవితం సంగతి ఏంటి? మరణించిన తర్వాత వీరికి మరి స్వర్గం లభిస్తుందా? మరి పరలోకం రావాలంటే ఏం చేయాలి? వాళ్ళు పాపాలు పోవాలంటే ఏం చేయాలి? చావు తర్వాత నరకం నుండి తప్పించబడాలంటే ఏం చేయాలి అన్నది ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే చేశారండి। అందుకే బైబిల్లో రాయబడింది ఒక్క పుణ్యకార్యం, యేసు చేసినది ఒక్క పుణ్యకార్యం। డబ్బులు ఇస్తున్నది ధర్మం, ధర్మకార్యం, వారి పాపాలు పోగొట్టాలనుకునేటటువంటి పవిత్ర రక్తం ఇచ్చారు చూసారు, ఇది ధర్మము కాదు పుణ్యం। అతనికి పుణ్యం కలగాలి, అతనికి పాపాలు పోవాలి। ప్రియులారా, యేసు చేస్తున్నది పుణ్యకార్యం,
యేసు ఈ లోకంలో ధర్మకార్యం చేశాడు. ఎంతోమంది రోగులను స్వస్థపరిచారు, ధర్మకార్యం. యేసుక్రీస్తు ఎంతోమందికి భోజనాలు పెట్టారు, ఇది ధర్మకార్యాలే. ధర్మకార్యాలు యేసు చేశారు, ధర్మకార్యాలు లోకంలో ఎందరో మనుషులు చేస్తున్నారు. కానీ యేసు ధర్మకార్యంతో పాటు పుణ్యకార్యం చేశారు. ఎందుకంటే నీకు పుణ్యం రావాలి, నీకు పుణ్యం దొరకాలి, నీకు మరొక పరలోకం కావాలి, నీకు నరకం నుండి తప్పించాలి, నీ ఆత్మను రక్షించాలి, నిన్ను శాశ్వతంగా కాపాడాలి. ఇలా కాపాడటానికి యేసు భూమి మీద చేసినటువంటి కార్యం ఒక పుణ్యకార్యం. పిల్లరా, ఈరోజు ఎంతోమంది ఉన్నారు ధర్మాలు చేసేవాళ్లే ఉన్నారు. ఎంతోమందికి కోట్ల రూపాయలు ధర్మం చేస్తున్నారు. ఈ కోట్ల రూపాయలు ధర్మాలు వలన వాళ్ళకి పుణ్యం దక్కుతుందా? నువ్వు చేసేది ధర్మమే, వాళ్ళు ధర్మాన్ని తీసుకుంటున్నారు, వారి ఆపదలో ఆదుకుంటున్నావు, కానీ వాళ్ళ ఆత్మను కాపాడలేకపోయావు. అందుకే బైబిల్ ఇలాంటి విషయాల కోసం ఏమని రాసిందంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, బీదల పోషణ కొరకు, 3వ వచనం, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చిన, బీదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చేసాడట, సగం ఇవ్వలేదు, కొంచెం ఇవ్వలేదు, పూర్తిగా ఆస్తి ఇచ్చేసాడట. చూడండి ఎలాంటి వాడు, ధర్మాత్ములకే ధర్మాత్ముడు. ప్రపంచంలో ఉన్న ధర్మాత్ములందరికంటే గొప్పవాడితడు. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు, కోట్లు 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 రూపాయలు, ఎకరాలు, అతనకున్నటువంటి పొలాలు, అతనకున్నటువంటి ధనము, అతనకున్నటువంటి ఇల్లులు, అవన్నీ కూడా అమ్మేసి బీదల పోషణ కొరకు, బీదల్ని పోషించాలి, బీదలు ఉండకూడదు, బీదలు తిండి లేక బ్రతకకూడదు అని ఆస్తి అంతా ఇచ్చేసాడట. ఇచ్చినాను, చివరికి లాస్ట్గా కాల్చబడుటకే శరీరమును అప్పగించేశాడట. ఈ శరీరాన్ని కూడా మీ కొరకే నేను ఇచ్చేస్తాను, ఈ కన్ను కూడా నేను డొనేట్ చేసేస్తాను, ఈ గుండె కూడా డొనేట్ చేసేస్తాను, ఇగో నా దగ్గర ఉన్నటువంటి కిడ్నీలు డొనేట్ చేసేస్తాను, కాల్చబడుటకైనా సరే నేను సిద్ధమని సమస్తమును ఇచ్చేశాడట. ఇస్తే ప్రేమ లేని వాడనైతే ఆస్తి అంతా ఇచ్చేసినప్పుడు బీదల పోషణ కొరకు ఎందుకు ప్రేమ లేదండి? ఒక మనిషి ఆత్మను కాపాడని నీ ధనము, నీ ధర్మము ఎదుటి వాని ఆత్మకు ఏం ఉపయోగపడింది? అంటే ఈరోజు యావత్తు ప్రపంచంలో ధర్మాలు చేసేటటువంటి ధర్మాత్ములు, ధర్మకార్యాలు చేసేటటువంటి వారు కోట్ల మంది ఉన్నారు. అంటే మానవుడు ధర్మము చేస్తున్నాడు, కానీ మానవుడు పుణ్యం చేయటం లేదు. మానవుడు అవసరాలకు ఆదుకుంటున్నాడు తప్ప అతని ఆత్మకు అవసరమైనది చేయలేకపోతున్నాడు. బ్రతికినంత కాలము మరి నువ్వు తిండి లేకుండా, బట్ట లేకుండా, నువ్వు ఉండకుండా హాయిగా నువ్వు బ్రతకడానికి నీకు కావలసినదంతా నేను చూస్తున్నాను అని పేదలైనటువంటి వారి కోసం ఆస్తి అంతా ఇచ్చేస్తున్నటువంటి వారందరి గురించి మనం ఆలోచిస్తే వీళ్ళందరూ ధర్మాత్ములండి. ఇంతకీ ధర్మాత్ములుగా ఉన్నారే కానీ వాళ్ళకి ఏం పుణ్యం దక్కింది? ఈ ధర్మం చేస్తున్నటువంటి ఈయనకి కూడా పుణ్యం దక్కుతుందా? నేను ఒక 1 కోటి రూపాయలు ఇచ్చాను, దాన్ని ఏమంటారు, ధర్మం అంతే, అది పుణ్యం కాదు. అది పుణ్యం అంటే ధర్మానికి పుణ్యానికి తేడా ఏంటంటే, నా దగ్గర ఉన్న ఆస్తి ఇస్తేది ధర్మం, నీ పాపాలు క్షమించబడుటకు నా రక్తమే ఇచ్చి నిన్ను క్షమించి నిన్ను మోక్షానికి తీసుకొని వెళుతున్నాను అంటే
ఇది నేను వేసేది ధర్మము కాదు, ఇది నేను చేసేది పుణ్యం. కనుక ఈ భూప్రపంచములో ఒకటే ఒక పుణ్యకార్యం ఉంది, ఒకే ఒక అతను పుణ్యకార్యం చేశాడు, ఒకే ఒక ఆయన పుణ్యం చేశాడు. ఏంటి పుణ్యం చేశాడంటే తన ప్రాణాన్ని, తన దేహాన్ని, తన రక్తాన్ని, తన జీవితాన్ని మనుషులందరినీ క్షమించాలి అని దేవుడు అనుకుంటున్నాడు. గనుక క్షమించాలి అంటే పవిత్ర రక్తం ఇవ్వాలి, గనుక అయితే నేను పవిత్ర రక్తం ఇస్తాను అని ఆయన పుణ్యం చేశాడు. ధర్మము ఎంతమంది అయినా చేయొచ్చు కానీ పుణ్యం చేయలేము, ఎదుటి వారి పాపాలు మనం తీయలేము, ఎదుటి వారి పాపాలు లేకుండా చేసి వాళ్ళను పరలోకానికి మనం పంపించలేము. అలా మానవుల పాపాలు పోగొట్టాలి అంటే అది ఒకే ఒక ఆయన వల్ల జరిగింది, అది యేసు ఒక్కరి వలన మాత్రమే జరిగిందండి. ప్రిలారా, మనిషికి కావాలి ఏది? పుణ్యమా ధర్మమా? మనిషికి కావలసింది ఏం కావాలి చెప్పండి? బ్రతకడానికేనా? ఏదో రకంగా బ్రతికేయగలవు, అది ఎక్కడో ఉండి నువ్వు బ్రతికేయగలవు, అడుక్కోనైనా బ్రతికేయగలవు, ఏదో ఒక అనాథ శరణాలయంలో జీవనం నువ్వు గడిపేయగలవు. చాలామంది అలాగే అనుకుంటారు, ఇంకెందుకు ఈ ముసల్దాన్ని అయిపోయిన కనుక ఏదో అనాథాశ్రమంలోకి వెళ్ళిపోతాము, బ్రతికినంతకాలం వీళ్ళు భోజనం పెట్టుకుంటారు, హాయిగా బ్రతికేద్దాం అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏమొస్తుంది? ఎంతోమంది ధర్మాత్ముల వలన పేదలైనటువంటి వారందరూ బ్రతికేస్తున్నారే కానీ వాళ్ళకి పుణ్యం రావాలి అని ఆలోచించిన వ్యక్తులలో ఒక్క యేసు మాత్రమే ఉన్నారండి. కనుక పుణ్యం దక్కాలి అంటే, పుణ్యం రావాలి అంటే, ఎదుటివాడికి పుణ్యం జరగాలి అంటే యేసు మరణ సమాధి పునరుద్ధానాలు అనగా పాపక్షమాపణ కలిగించేటటువంటి యేసు యొక్క సువార్త యావత్తు ప్రపంచంలో ప్రతి మనిషికి అవసరం. అందుకే మనిషికి పుణ్యమే కావాలి, పేదలకు కావాల్సింది ధర్మము కాదు. పేదలకు ముందు అవసరమైనది పుణ్యము అనే సంగతి తెలుసుకున్నటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేయడం ప్రారంభించారు తెలుసా? పేదలకు సువార్త ప్రకటించటం ప్రారంభించారు యేసు. అందుకే బైబిల్లో మత్తయి సువార్త మత్తయి సువార్త 11:6 అనుకుంటాను, 12:6 బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, 11:5 గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధియగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. అంటే బీదలకు ఎందుకు సువార్త ప్రకటింపబడుతుంది? బీదలకు సహాయం అందుతుంది, బీదలకు ధర్మాలు అందుతున్నాయి. బీదల విషయంలో నేను చేస్తున్నది ధర్మ కార్యం అనడం లేదు, బీదలకు అవసరమైనది సువార్త. వినిట వలన విశ్వాసము కలగాలి, అది క్రీస్తుని గూర్చిన మాట వలన కలగాలి, అది సువార్త వలన జరగాలి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటే బీదలైనటువంటి వారికైనా ప్రపంచంలో ఎవరికైనా రావలసినది పుణ్యం. మీరు చెయ్యవలసినది ధర్మము కాదు. ఈరోజు ధర్మం చేస్తున్నారా, పుణ్యం చేస్తున్నారా? బీదలకు ఈరోజు అందుతున్నది ధర్మమా, బీదలకు అందుతున్నది పుణ్యమా? బీదలైనటువంటి వారిని చూడగానే వీళ్ళని ఆదుకోవాలి, వీళ్ళకి బట్టలు ఇవ్వాలి, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఇదే కదండి ఈరోజు యావత్తు ప్రపంచం చేస్తున్నది. నువ్వు చేస్తున్న ధర్మకార్యాల వలన వాళ్ళకు దక్కేది పుణ్యమా? నువ్వు చేసే ధర్మకార్యాల వలన నీకు దక్కేది పుణ్యమా? ఇంతకీ పుణ్యం అంటే ఏంటి? పుణ్య కార్యం చేసింది ఎవరు? ఒకే ఒక అతను,
నా పాపాలు క్షమించి నాకు స్వర్గం ఇస్తాననేటటువంటిదే నాకు కావాల్సింది, నాకు ఈ పుణ్యం కావాలి, నేను బ్రతకడానికి కావాల్సినటువంటి ధర్మం నాకు అవసరం లేదు, నాకు ఎంతమంది ధర్మం చేసినా నేను మరణించిన తర్వాత నా ఆత్మకు స్వర్గం రాలేనప్పుడు ఎందుకు ఆ ధర్మం? ఈరోజు మనిషి చేస్తున్నది పుణ్యమా ధర్మమా? లోకమంతా చేస్తున్నది ధర్మము. యేసు సువార్త ఎవరైతే ప్రకటిస్తూ ఉంటారో అదండి వాళ్ళకు మీరు చేస్తున్నది దానము. దానము ధర్మము కాదది, దానము. యేసు చేసిన పుణ్యమును సువార్తగా యావత్తు ప్రపంచానికి మనం అందిస్తున్న దానము. అందుకే ఆ రోమపత్రిక 5:18 ఏమని వ్రాయబడిందో క్లియర్గా ఇప్పుడు మనం చూద్దామండి. తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినది, మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయను, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన, ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము, కృపాదానము మనుష్యులందరికీ జీవప్రదమైనటువంటి నీతి విధింపబడుటకు కారణమాయను. ఈవని వ్రాయబడి ఉందండి ఇక్కడ, ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ, కృపాదానము. యేసు తన రక్తాన్ని దానం చేశాడు, యేసు మనుష్యుల కొరకు తన జీవితాన్ని దానం చేశాడు, మనుషులందరికీ పరలోకానికి రావాలి అని శిలువ మీద మరణించి పాపాలు క్షమిస్తాను, అందరి పాపాలు కూడా క్షమించుటకు వారి కొరకు నేను బలైపోతున్నానని అతను చేసినటువంటి ఈ దానము వలన మానవులకు వచ్చేది పుణ్యం, కృపాదానము. నువ్వు సువార్త ప్రకటిస్తున్నావంటే అది ధర్మమా? నువ్వు సువార్త ప్రకటిస్తున్నావంటే కృపాదానము. ఏంటి కృప? దేనిని కృప అంటారు? కృప విస్తరింపవలెనని, నీ పాపాలు క్షమింపబడవలెనని. కృప, కృప అంటే నీ పాపములను దేవుడు క్షమించటం అంటేనే కృప. అంతకుముందు నేను చెప్పాను కృప 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 అంటారు అంటారు, కానీ దాని సరైన అర్థం ఎవరు చెప్పలేదు. కృప ఏంటి? కృప కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించానంటే యేసు రక్తం వల్ల నీకేం వచ్చింది? మోక్షం. ఆయన ఇచ్చింది కృప, ఆయన రక్తము దానము, అది కృప. ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భేదలందరికీ క్రైస్తవులందరూ చేస్తున్నది ఏమనుకున్నారు? ధర్మము కాదు. మనుషులందరూ చేస్తున్నది ధర్మము, క్రైస్తవులైనటువంటి వారు ధర్మము చేస్తూ యేసువలే కృపాదానము కూడా చేయాలి. యేసు రోగులను స్వస్థపరచడమే కాదు, యేసు భేదలైనటువంటి వారి అందరికీ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పంచిపెట్టడం ధర్మమే కాదు, ధర్మ కార్యాలతో కూడా దాన కార్యాలు, దానము. ఏది దానము, ఏది ధర్మము, ఏది జీతము? రోమపత్రిక 4:5, రోమపత్రిక 4:4 పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేశాడు అతనికి నువ్వు ఇదిగో నేను దానం చేస్తున్నాను అని అనకూడదు, అలాగని ధర్మం చేస్తున్నావు అని అనకూడదు. అతనికి జీతం ఇస్తున్నావు. జీతము వేరు, ధర్మము వేరు, దానము వేరు, పుణ్యము వేరు. ఎన్నొచ్చాయో చూడండి,
జీతము పనిచేశాడు జీతం ఇచ్చావు, పనిచేసిన వానికి జీతము రుణము దానమని ఎంచబడదు కదా. అంటే ఈరోజు పనిచేస్తున్నటువంటి ఎందరికో ఇస్తున్నటువంటి ప్రభుత్వము జీతము, ఆ జీతము తీసుకున్న వారు ఎందరికో ధర్మం చేస్తున్నది ధర్మము, ఆ ధర్మము పొందినటువంటి వారు ఆ ధర్మాల వల్ల బ్రతుకుతూ వారు పుణ్యం పొందగలుగుతున్నారా? నో. ఎవరు ఇంతకీ దానాలు చేసేవారు ఎవరు, ధర్మాలు చేసేవారు ఎవరు, జీతం ఇచ్చేటటువంటి వారు ఎవరు, రుణస్థు ఎవరు? నువ్వు రుణపడి ఉన్నావా, జీతమిస్తున్నావా, దానం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు? యావత్తు ప్రపంచం మానవులకి కావలసినది ధర్మము కాదు, బేదలకు చేసేది కాదు ధర్మము, బేదలకు ప్రకటించవలసినది సువార్త, ఇది దానము. ప్రపంచంలో ఎంతోమంది ఆత్మలను రక్షించుటకు నేడు క్రైస్తవులు ధర్మము చేయడమే కాదు దానం చేయాలి, ధర్మ కార్యాలే కాదు దాన కార్యాలు చేయాలి, కృపాదానము, మనుషులందరికీ కృపాదానము చేయాలి. ఎవరు ఈ సువార్తను ప్రకటిస్తున్నారు, ఎవరు ఆత్మను రక్షించాలనుకుంటున్నారు, ఎవరు పాపులను కాపాడాలనుకుంటున్నారు, ఇలాంటి ఆలోచనలతో ఉన్నారా? లేదా అందరి వలె ధర్మము చేస్తే నాకు గొప్ప పేరు వస్తుంది అని ఎంతోమంది ధర్మాత్ములుగానే మిగిలిపోతున్నారే తప్ప, నువ్వు చేసే ధర్మము వెనుక వాళ్ళకి పుణ్యం రానప్పుడు ఆ ధర్మం వల్ల వాళ్ళకి లాభం ఏంటి? బీదల పోషణ కొరకు నువ్వు ఆస్తి అంతా ఇచ్చేసేటువంటి వాడివి. అందుకే బైబిల్లో కూడా మరి కొరింథీ పత్రికలో ఏమని రాయబడి ఉందంటే, ఒక క్రైస్తవుడు క్రైస్తవులకు ఇచ్చేటటువంటి సహాయము దీని గురించి బైబిల్లో ఏమని రాసిందంటే, రాయబడి ఉందంటే 2 కొరింథీ 9:5 2 కొరింథీలకు రాసిన పత్రిక 9:5 లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము, అంటే క్రైస్తవులలో క్రైస్తవులైనటువంటి వారికి ఎవరైతే సహాయం అందిస్తారో దానిని ఏమంటున్నారంటే ధర్మము. లోగడ ఇచ్చేదమని చెప్పుతున్నది ధర్మము, పేదలకు సువార్త ప్రకటిస్తున్నారు అంటే అది దానము, క్రైస్తవులైనటువంటి వారికి నువ్వు ఇస్తున్నావంటే ధర్మము. ఇవ్వండి, ధర్మం చేయండి, ఈ ధర్మ కార్యాలు చేయవలసింది క్రైస్తవులకైతే, దానము చేయవలసింది క్రీస్తును నమ్మని వారికి, వాళ్లకు పుణ్యం కలగాలి, క్రైస్తవులకు ధర్మం కలగాలి. అది మందరికీ మీరు ధనం పంపిస్తుంటారు, 1000 రూపాయలు పంపిస్తారు, 500 పంపిస్తారు, 5000 పంపిస్తారు, ఎంతోమంది వేల రూపాయలు పంపిస్తున్నారు. ఇదంతా ఏమనుకున్నారు, లోగడ మీరు ఇచ్చేదమని చేస్తున్నటువంటి ధర్మము, ధర్మము లోగడ ఇచ్చేదమని చెప్పినటువంటి ధర్మము పిసినితనముగా కాకుండా, అంటే పిసినితనమైన ధర్మము. చూసారా, ఇక్కడ ఇది ఒక రకమైన ధర్మం ఉంది, పిసినితనమైన ధర్మము. పిసినితనమైన ధర్మం ఏది? మనం మోటార్ బైక్ సిగ్నల్ దగ్గర ఆపగానే ఒక అతను రాగానే బాబు ధర్మం చేయండి అని అనగానే 10 రూపాయలు వేసామనుకో, దాన్ని ఏమంటారు? క్లాస్ బెగ్గింగ్ కాదు, నువ్వు చేసేది క్లాస్ ధర్మం కూడా కాదు, పిసినితనం. 10 రూపాయలు కేజీ బియ్యం వస్తాయా చెప్పు, హోటల్లో పోను భోజనం వస్తుందా రాదు, కేజీ బియ్యం రానప్పుడు అతనికి ఆహారం ఆ 10 రూపాయల వల్ల దక్కలేనప్పుడు, కడుపు నిండలేనప్పుడు నువ్వు చేస్తున్నది పిసినితనమైన ధర్మము. ఒక మనిషికి నువ్వు సహాయం అందించాలంటే వచ్చి అడిగినటువంటి వ్యక్తికి మినిమం 50 రూపీస్, మినిమం 100 రూపీస్, 100 రూపాయలు ఇచ్చేవంటి హోటల్లో భోజనం దొక్కుతుంది అతనికి,
వంద రూపాయలు భోజనం అతనికి పెట్టవలసినటువంటి నీవు ఇచ్చేటటువంటి ధర్మము పిసినితనముగా ఇచ్చా నువ్వు 10 రూపాయలు ఇచ్చావు ఇది పక్క పిసినితనమైన ధర్మమే ధర్మము పిసినితనమైన ధర్మము ధారాళమైనటువంటి ధర్మము పుణ్యము దానము జీతము ప్రిలరా ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారు నువ్వు ఎలాంటి ధర్మ కార్యాలు చేస్తున్నావు నువ్వు ఎలాంటి దాన కార్యాలు చేస్తున్నావు ఎదుటి వాడికి పుణ్యం కలిగే కార్యక్రమం నువ్వు ఏమి చేపట్టావు ఎదుటి వాడికి పుణ్యం రావాలి అలా పుణ్యం రావాలి అంటే ఒకే ఒకటి ఉంది అది యేసు ఒక్క పుణ్య కార్యం ఒక్క పుణ్య కార్యం ఎదుటివాడికి పుణ్యం దక్కాలంటే ఎదుటివాడు పుణ్యం పొందాలంటే ఎదుటివాడికి పాప క్షమాపణ రావాలంటే ఎదుటివాడు పరలోకానికి వెళ్ళాలైనా వెళ్ళాలంటే వాడు బేదవాడైన వాడు స్వర్గం అనుభవించాలి అని అనుకుంటే అలాంటి అద్భుతమైనటువంటి పరలోకాన్ని వాడు పొందేటట్టుగా చేయాలి అంటే అతనికి చెప్పవలసింది ఏంటి అతనికి చేయవలసినది ఏంటి దానమా ధర్మమా ముందు చేయవలసింది ధర్మమా ముందు చేయవలసింది దానమా పాపాలు క్షమించాలా పక్షవాయువు కలిగిన వాణిని లేపాలా యేసుప్రభువు చెప్పారు చూసారా పక్షవాయువు కలిగిన వాణిని లేపాలా ఓకే లేపేస్తాను ఓకే చేస్తాను నేను పక్షవాయువు కలిగిన వాణిని లేపితే అతనికి కలిగేటటువంటి పుణ్యమే ఉంది కనుక పక్షవాయువు కలిగినటువంటి వానికి పోవలసింది ముందు రోగము కాదు అతనికి దక్కవలసింది పుణ్యం కనుక ముందు పాపములు క్షమింపబడి ఉన్నవి అంటే యేసు ఒక మనిషికి చేసేది ముందు పాప క్షమాపణ యేసు నమ్మితే నీకేం జరుగుతుంది పిల్లలు పుడతారా ఎవరు చెప్పాడు నో పిల్లలు పుట్టరు నువ్వు పరీక్ష రాసినప్పుడు నువ్వు పాస్ అవుతావు అనుకో నువ్వు ఏదో ఆశపడిపోతే యేసుప్రభు నమ్మితే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది నీ యేసుప్రభు నమ్ముకుంటే నీకు ఏదో మేలు జరిగిపోతుంది అనుకుంటే యేసు ముందు మనిషికి చేసే మేలు పాప క్షమాపణ పాపాలు ముందు క్షమింపబడాలి ముందు వాడికి నేను నా వల్ల పుణ్యం రావాలి యేసు చేస్తున్నది పుణ్యము క్రైస్తవుడు చేసేది దానము పుణ్య దాన బలి యాగము ఏదో గుర్తొస్తుంది కదా మీకు పుణ్యం పుణ్య దానము ఆ దానము సువార్త ఈ సువార్త మనం బేదలైనటువంటి వారందరికీ సువార్త ప్రకటించాలంటే ఈ యావత్ ప్రపంచంలో మానవుడికి నువ్వు ముందు చెప్పవలసింది వారికి కుష్ఠ రోగం పోవాలి పక్షవాతం పోవాలి జబ్బులు పోవాలన్నది కాదు పాపాలు పోవాలి అతనిలోనున్న పాపాలు క్షమింపబడాలి ఇలా పాపాలు క్షమించుటకు ఎవరిచ్చారు ఈ క్షమాపణ ఎవరిస్తారు ఈ పవిత్ర రక్తం ఎవరిస్తారు ఎవరు క్షమిస్తారు అంటారు ఎవరు పరలోకానికి పంపించుటకు ఆత్మకు పరలోకానికి పంపించడానికి తన మరి రక్తం ఇస్తారు ఎవరు పవిత్రపరుస్తారు ఎవరు నన్ను క్షమిస్తారు క్షమించేవాడు గొప్పవాడా ధర్మం చేసేవాడు గొప్పవాడా ఏది గొప్పది ధర్మమా పుణ్యమా ఏది గొప్పది పాపం తీస్తే గొప్పదా రోగాలు పోగొడితే గొప్పదా ప్రిలారా ఏమర్థం అవుతుంది చెప్పండి ఈరోజు ఈ క్రైస్తవ్యానికి నువ్వు చేయవలసింది ఏదో నీకు అసలు అర్థం అవుతుందా నువ్వు చెప్పవలసింది మానవునికి ఏంటో అది అర్థం అవుతుందా బీదలకు ముందు చెప్పవలసింది సువార్త బీదలకు ఇవ్వవలసినటువంటిది వంకాయ టమాటి బట్టలు ప్యాకెట్లు కాదండి కాదు యేసు ఫస్ట్ ఆపరేషన్ చేసింది అదే నీ పక్షవాతాన్ని నేను కుదర్చడం కాదు పక్షవాయువు గలవానితో పక్షవాతంతో నువ్వు చచ్చిన నీకు ముందు నీ పాపాలు క్షమింపబడి నీకు పరలోకం కావాలి కనుక నీకు పుణ్యం రావాలి అలాంటి పుణ్యం ఇవ్వాలంటే ఈ యావత్తు ప్రపంచంలో ఒకే ఒక్క పుణ్యాత్ముడు ఒక్కడే అతడు యేసు మాత్రమే పురుషులందు
పుణ్య పురుషులు వేరయా. ఏసయ్యా పుణ్యపురుషుడు, పురుషులందు పుణ్యపురుషుడు, పుణ్యం చేసే పురుషుడు, ధర్మం చేసే పురుషులం మనం. మనం ధర్మం చేసే పురుషులం, యేసు పుణ్యం చేసే పురుషుడు. యేసు కొరకు ఎక్కడైతే బోధిస్తారో, యేసు మాటలు ఎవరైతే చెబుతారో, యేసు కొరకు ఎవరైతే బోధిస్తారో, ఆదండి పుణ్యక్షేత్రం. అది ఎక్కడుంది? ఎక్కడుందా పుణ్యక్షేత్రం? అకేపాలం విశాఖపట్నం. యేసును నమ్మితే, యేసు వాక్యం సువార్త వింటే, ఆ సువార్తను నువ్వు నమ్మితే, నువ్వు బాప్తిస్మము పొందితే. అందుకే చూడండి మా దగ్గర పక్కన బాప్తిజం ట్యాంక్ ఉంటుంది రెడీగా. ఎందుకంటే నువ్వు యేసు దగ్గరకు వచ్చిన అతనుకు, ఈ ఇక్కడ ఈ పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి అతనికి పుణ్యం దక్కాలి, పాపాలు పోవాలి, కనుక బాప్తిస్మం అవసరం. ఉందా మీ ఇంట్లో ట్యాంక్ ఉందా? బాప్తిస్మము ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఉందా? అంతే కదండి. వాటర్ పట్టుకొని నువ్వు త్రాగడానికి వాటర్ ట్యాంక్ కట్టించుకున్నావు తప్ప, బాప్తిస్మం ఇవ్వటానికి ఏది నీ ట్యాంక్ ఏది? ఎక్కడుందండి పుణ్యం? ఏది పుణ్యక్షేత్రము? విశాఖపట్టణంలో ఉన్న అక్కప్ప అక్కిపాలెం మహాపుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రము మొట్టమొదటి శతాబ్దంలో అపోస్తల ద్వారా యెరూషలేము పట్టణములో ఆరంభమైనది. అది పుణ్యక్షేత్రము. యేసు కొరకు ప్రకటింపబడుతున్నటువంటి ఎక్కడెక్కడ ఏ ఏ స్థలాలలో యేసు కొరకు ప్రకటింపబడుతుందో అది పుణ్యక్షేత్రము. అందుకే మా పిల్లలు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ క్రైస్ట్ చర్చ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రిన్సిపాల్స్, డిప్యూటీ డైరెక్టర్లు అందరూ కలిసి ఈ పుణ్యక్షేత్రాలు కట్టడంలో నిమగ్నమై ఉన్నారు. కాలేజీ కట్టాలి, కాలేజీ కట్టాలి, కాలేజీ కట్టాలి. ఎస్, నీ దగ్గరకు వస్తేనే పుణ్యం, నీదే నీదే పుణ్యక్షేత్రం. పవిత్ర స్థలం కాదు, మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. పుణ్యక్షేత్రం. అబ్బాయి ఇక్కడికి వచ్చానండి, ఇక్కడైనా మా వాక్యం విన్నానండి, ఇక్కడే మారు మనసు పొందానండి, ఇక్కడే బాప్తిజం పొందానండి, ఇగోండి ప్రభు కోసం జీవిస్తున్నానండి, ప్రభుని తెలుసుకున్నానండి, పాపాలు పోగొట్టుకున్నానంటే ఏమొచ్చింది నీకు? యేసు వల్ల నీకేమొచ్చింది? పుణ్యం వచ్చింది. క్రైస్తవుడి వల్ల నీకేమొచ్చిందంటే సువార్త దానం వచ్చింది. కనుక ప్రేమైన దేవుని పిల్లరా, నీవు ఎంత ధర్మ కార్యాలు చేసిన వాడువైనా నీకు కావలసింది, రావలసింది పుణ్యము. అందుకే ఇటలీ పట్టాలములో ఉన్నటువంటి కొర్నేలి ఎన్నో ధర్మ కార్యాలు చేస్తున్నటువంటి అతని ధర్మ కార్యాలు నా సన్నిధిని చేరాయి, కానీ యేసు అనే ఒక్క అతని పుణ్యకార్యము వలన నీకు పుణ్యము దక్కాలి అంటే పేతురు గారిని నీ దగ్గరకు పంపించాలి. అపొస్తల కార్యాలు 10:1, ఇటలీ పటాల మనబడిన శతాధిపతి అయిన కొర్నేలి ఉన్నాడు. 4:4, దూత నీ ప్రార్థనలు, ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరేయి. నీ ధర్మ కార్యాలు అన్నీ నువ్వు చేస్తున్నావు కదా, ఇన్ని ధర్మ కార్యాలు చేసేటటువంటి నీకు ఒక పుణ్యకార్యం, ఒక పుణ్యాత్ముడిని నీకు పరిచయం చేయాలి. ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఒక మనుషులను పంపి తీసుకు రప్పించు. ఉపేంద్రనా, సంతోషనా, జాన్సన్ విక్టర్నా, ప్రసన్న బాబునా, జయశాలి గారినా రప్పించుకోవాలి. ధర్మాత్ములందరూ ఇలాంటి వారిని రప్పించుకొని మీరు పుణ్యం పొందాలి. మీ ధర్మ కార్యాలు దేవుడు చూశాడు కనుక అలాంటి వారికి పుణ్యం పొందాలి, పుణ్యం దక్కాలి. అంటే ధర్మ కార్యాలు చేసే వాడికి కావలసింది పుణ్యం. ధర్మ కార్యాలు చేసే అతనికి ధర్మమే దక్కిందా? ధర్మ కార్యాలు చేసే అతనికి పుణ్యం దక్కిందా? ధర్మాత్ములు పుణ్యాత్ములా? ధర్మాత్ములు ధర్మాత్ములే.
యేసు వలన ఎవరైతే పుణ్యం పొందుతారో అతడు పవిత్రుడవుతాడు, పరిశుద్ధుడవుతాడు. ఒకే ఒక పుణ్యకార్యము, ఒకడే పుణ్యపురుషుడు, ఒకడే. ప్రేమైన దేవుని పిల్లరా, దార్క అనే ఆమె కూడా ఏం చేస్తుంది? అపొస్తలుల కార్యములు 9:36 యొప్పేలో తబిత అనే శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆమె కాయలపడి చనిపోగా శవమును కడిగి మేడగదిలో పెట్టారట. అప్పుడు పేతురు గారు వచ్చారమ్మా, ధర్మ కార్యాలు చేసినటువంటి నీకు కావలసింది పుణ్య కార్యము. ఆ పుణ్యం ఎవరి వల్ల దగ్గుతుందో తెలుసా? ఆ పుణ్యాత్ముడు ఎవరో తెలుసా? యేసు ఒక్కడే. కనుక ధర్మాత్మలకు కావలసింది పుణ్యాత్ముడు. ఆ పుణ్యాత్ముడు కోసం పరిచయం చేయవలసింది, పుణ్యాత్ముడు కోసం చెప్పవలసింది, దానం చేయవలసిన సువార్త నువ్వు ప్రకటిస్తున్నావా ఈరోజు? ఎంతమందికి చెప్పావు? ఎంతమందికి ధర్మం చేశావు? ఎంతమందికి దానం చేశావు? ఎంతమంది పుణ్యం పొందారు? ఎంతమంది ధర్మము పొందారు? నేను చాలా మందికి ఇచ్చాను. వాళ్ళు ఏం పొందారు? ధర్మమా? వాళ్ళకు వచ్చింది పుణ్యమా? నీ వలన ఏం కావాలి? నీ వలన ఎదుటి వాడికి ఏం జరగాలి? ఎదుటి వాడి ఆత్మను రక్షించుకొనుటకు, ఎదుటి వాడి ఆత్మ రక్షింపబడుటకు, ఎదుటి వాడు ఎంత పాపి అయినా అతన్ని మార్చుటకు నువ్వే త్యాగము చేశావు. ఎందుకు మహా న్యూస్ ఛానల్లో మనం ఈ మహాజ్ఞానాన్ని అందిస్తున్నాం? ఆ పుణ్యాత్ముని గురించి చెప్పడానికి, ఆ దేవుని గురించి చెప్పడానికి. మానవ జీవితం ఇదిగో ఇలాగైపోయింది, మొత్తం అంతా నాశనం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. చనిపోయావంటే ఏమైపోతావు నువ్వు? భూమి మీద బ్రతికున్న ప్రతి ఒక్కరూ ఇక్కడే పుణ్యం పొందాలి, ధర్మం పొందాలని ఆశపడకండి. ఎందరో ధర్మం చేయాలని ఆశపడకండి. ఎంత అంతే కదండి, ఎవరు డబ్బులు ఇస్తారా, ఎవరు డబ్బులు ఇస్తారా, ఎవరు డబ్బులు ఇస్తారా, ఎవరు డబ్బులు ఇస్తారా? అందరూ డబ్బులు ఇచ్చేవాళ్ళే, అందరూ డబ్బుల కోసం ఎదురు చూసేవారే. పుణ్యం ఎప్పుడు వస్తుంది నీకు? పుణ్యం ఎలా కలుగుతుంది? ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరండి ఆ పుణ్యాత్ముడు? ఎవరు నీ కొరకు మరణించినటువంటి ఆ పుణ్యాత్ముడు? ఎవరు నిన్ను క్షమిస్తాను అని అంటున్నటువంటి ఆ పుణ్యాత్ముడు? ఏసండి, ఆయన ఒక్కడే. ఒకే ఒక పుణ్యకార్యం భూమి మీద జరిగింది. ఆ పుణ్యకార్యం జరిగి జరిపించినటువంటి ఆ యేసుని ఎవరెవరైతే ప్రకటిస్తున్నారో అది పుణ్యక్షేత్రము, పుణ్య ప్రాంతము. పుణ్యం పొందుతారు. క్షమాపణ పొందేది పుణ్యమే తప్ప ధనాన్ని అందుకుంటేది ధర్మము. ధనాన్ని అందుకునేవాడు పొందేది ధర్మం అయితే పాపాలతో ఉన్నటువంటి వాడు పొందవలసింది పుణ్యం అండి, పుణ్యం. ప్రకటిస్తున్నారా? పుణ్యం గురించి ప్రకటించుటకు, పుణ్యాత్మని గురించి ప్రకటించుటకు, కరుణామయుడి గురించి ప్రకటించుటకు, కృపాదానము కొరకు ఎదుటివారికి అందించుటకు ఏం ఆలోచించావు? ఏ ఈ అంశం ఏం అర్థమైంది నీకు? నీకు తలకాయకి ఏం ఎక్కింది? ప్రియులరా, నేనేదో ఇస్తే నన్ను గొప్పవారు చూడాలనుకుంటావు అంతే. అందుకే ధర్మం చేసినప్పుడు కూడా అందరూ చూడాలనుకుని అందరూ చూసేటట్టుగా వేస్తావు. అంతేనా, పొందేసావు, భలే చేసావండి, మంచి వ్యక్తి అండి, సూపర్ అండి. నువ్వు చేస్తున్నవి ధర్మకార్యాల కృపాదానాల. ఏం చెయ్యాలి? ఎదుటి వాడికి ఏమి అవసరం?
ప్రియమైన దేవుని పిల్లరా, యేసు సంఘానికి శిరస్సు. ఆ శిరస్సు అయినటువంటి యేసు అనే ఆ పుణ్యాత్ముడు పుణ్యపురుషుడు ఆ శిరస్సు దగ్గరికి వస్తేనే నీకు పుణ్యం జరుగుతుంది, దొరుకుతుంది. అది పుణ్యక్షేత్రం అవుతుంది. దట్ ఈస్ చర్చ్, సంఘము. సంఘమే పుణ్యక్షేత్రము. ఇలాంటి పుణ్యక్షేత్రంగా నువ్వు ఉండి ఎంతోమంది నీ దగ్గర రక్షణ పొంది, రక్షణలోనికి వచ్చి పాపక్షమాపణ పొంది ఎంతోమంది ఆ మహాలోకానికి వెళ్ళగలిగితే అదండి నిజమైన పుణ్యక్షేత్రం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనిషి చేస్తున్నది ధర్మమా, క్రైస్తవుడు చేస్తున్నది కృపాదానమా, యేసు మానవునికి ఇస్తున్నది పుణ్యమా? ఏది ధర్మమో, ఏది పుణ్యమో, ఏది జీతమో, ఏది దానమో మీరే నిర్ణయించుకోండి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, బైబిల్ అంతా ఆలోచిస్తున్నాం. మానవునికి కావలసింది ఏంటో, మానవునికి పోవలసింది ఏంటో, మానవునికి అవసరమైనది ఏంటో, క్రైస్తవుడు చేయవలసినది ఏంటో. లోకమందా ధర్మము 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 అని పిశునితరమైన ధర్మము, మామూలు ధర్మము, ధారాళమైన ధర్మాల కోసం ఎదురు చూస్తుందే తప్ప పుణ్యం పొందాలి, దానము కావాలి అని ఆలోచించడం లేదు. మీ పిల్లలు ఇలాంటివి విని ఆలోచించి చక్కగా అందరికీ అర్థమయ్యేటట్లుగా బోధించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.